అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దారని తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజు రాజేష్ విమర్శించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గంజాయిలో 7,50,000 గంజాయి పట్టుబడితే మన రాష్ట్రం నుంచి 2,50,000 గంజాయిలు పట్టుబడ్డాయని సగటున 30% మన రాష్ట్రంలో గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ 2,70,000 ఉద్యోగాలు ప్రకటిస్తామని ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. నాశనానికి పునాది. ఈరోజు ఈ సైకో ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ కి అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కి అదేవిధంగా ఉన్న పెట్టుబడుల కాస్త పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతోంది. ఈరోజు డ్రగ్స్ తీసుకుంటే గతంలో బియ్యపు ఎగుమతిలో అన్నపూర్ణగా పేరు పొందిన మన రాష్ట్రము ఈరోజు డ్రగ్స్కి అదేవిధంగా మత్తు పదార్థాలకి ఈరోజు మన రాష్ట్రం నెంబర్ 1గా ఈరోజు ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకున్నామంటే కూడా 7,50,000 గంజాయి పట్టుబడితే అందులో మన రాష్ట్రంలో 2.5 లక్షల గంజాయి పట్టుబడిందంటే సగటున 30% ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే గంజాయి ప్రొడక్షన్ అవుతుందంటే దీనికి ఈ సైకో ప్రభుత్వమే మూల కారణము. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నామంటే గతంలో ఈయన అధికారంలోకి రాకముందు 2,70,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. అదేవిధంగా ప్రతి ఏటా కొత్త జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశానని చెప్పి గడిచిన 4 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు విడుదల చేయలేదు. అదేవిధంగా గతంలో 35% నిరుద్యోగ ఉంటే ఈరోజు 75% పెరిగిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్వెస్టర్స్ తీసుకోండి, గతంలో ఈజీ ఆఫ్ డూయింగ్ ఆర్ ఎన్జిఎస్ ఆర్ ఈ పనుల ద్వారా రాష్ట్రం నెంబర్ 1గా ఉండేది. అదేవిధంగా ఎఫ్డిఐ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆకర్షిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఎఫ్డిఐలు కూడా ఈరోజు రాష్ట్రం నుంచి పారిపోవడం జరుగుతూ ఉంది. దీనికి అదేవిధంగా ఈరోజు యువత భవిష్యత్తు నాశనానికి ముఖ్య కారణము ఈ సైకో ప్రభుత్వము తన అధికారం కోసము అదేవిధంగా తన ఆర్థిక అభివృద్ధి కోసము ఈరోజు డ్రగ్స్ మాఫియాని విచ్చలవిడిగా రాష్ట్రంలో చెలరేగిపోతా ఉందంటే తన ఆర్థిక భవిష్యత్తు కోసమే అనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డి మేల్కొని యువత భవిష్యత్తుని కాపాడాలి, లేదంటే అదేవిధంగా ఏదైతే 2,70,000 ఉద్యోగాలు భర్తీ చేశానో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలి, లేదంటే మా తెలుగు యువత తరఫున మేము దీన్ని తీవ్రంగా ఇంకా ముందుకు తీసుకొని పోతాము, మా పోరాటాన్ని మేము తీసుకొని పోతామని ఇది వైఎస్ఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ రాష్ట్రంలో యువతకి జాబ్ దొరకదు, డ్రెస్ ఈజీగా దొరుకుతుంది. మొన్న 26వ తేదీ తిరుమల దసరానికి మేము వెళ్తే గుడి నుంచి గర్భగుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే కింద 2 టొబాకో ప్యాకెట్స్ కనిపించినాయి. గుడి క్లీన్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ని అడిగినాం, ఆఫీసర్స్ ని అడగండి అన్నారు. ఆఫీసర్స్ పోయి అడిగితే అదేదో ఇంకో చోట పంపించారు, అక్కడ పోయి ఏమనేసి అడిగితే అది స్కానింగ్ లో మాకు కనిపించదు కాబట్టి మేము దాన్ని ఈజీగా మాకు కనిపించలేదు అన్నారు. సరే ఓకే, అక్కడ ఎంప్లాయీస్ అంటే సగం ఎంప్లాయీస్ వచ్చి ఏదో పోరాటం చేస్తున్నారు, ఎంప్లాయీస్ యూజ్ చేసి ఉండొచ్చు లోపల అంటే తిరుమల గర్భగుడిలోనే టొబాకో ప్యాకెట్స్ అన్ని దొరికితే ఇంకా వీళ్ళు ఏమి రాష్ట్రాన్ని కాపాడేటట్టు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయనే కాపాడుకోవాలి కానీ ఇంకా వీళ్ళని ఏం చేయలేము. ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయానికి మొత్తం కారణం ఎవరంటే ఒకే ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఆ సైకో పోతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, యువత భవిష్యత్తు బాగుపడుతుంది.